अच्चंपेट शासन सभ्यु अच्चंपेट अभ्यर्थि राष्ट्र प्रभुत् सोदर भूवल बालराज गारीद नि रात्रि जगह राड़ी एद दा की बाध्युन कांग्रेस अभ्यर्थि माजी एमएलए वंशी कृष्ण गारु आयन वेंबड़ उंडी वाला रौडी राजकीय चेस्तुन्ना कांग्रेस पार्टी नायकत्वं वाला बालराज गारि मीद जरिगिन दाड़िकि वारु तप्पकुंडा इंतकिंत अनुभविस्तारु। अच्चंपेट नियोजकवर्गंलो गौरव मुख्यमंत्री गारी सभकि अदे विधंगा गोल बालराज गारिकि प्रजल्लो नुंडि वस्तुन्न आदरणनि तट्टुकोलेक निराशा निस्पृहलतो ఓటమి ఫ్రస్ట్రేషన్ తో ఇవాల ఈ రకమైన దాడులకు తెగబడడం అనేది తెలంగాణ సంస్కృతిలో ఇదివరకు ఎన్నడూ లేని కొత్త। ఈ దాడుల సంస్కృతికి తెరదీయడం అనేది మంచిది కాదు। రేపు ఇదే పరిస్థితి వాళ్ళకు కూడా రావచ్చు। ఎందుకంటే ఇట్లాంటి నికృష్టమైన పనులు తెలంగాణలో గతంలో ఎవరు చేయలేదు। ఇప్పుడు తెలంగాణలో రౌడీ ముక్కలు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కనుసన్నల్లో చెలరేగుతున్నట్టు కనబడుతుంది। ఇది మంచిది కాదు। बालराज गारी सतीमणि आम प्रचार आम इवा अड्डे प्रयत्ना आम अवमान पड़े प्रयत्ना और आड़बिड चूड़क आम पैन दूषित निकृतम पदजाल मर इवी नी कू बालराज गारु आये सतीमणि नेनोटे माट कांग्रेस पार्टी की हेच्चरी एंकंटे गतंलो एन्नडू लेनी संस्कृति తెలంగాణలో ప్రవేశపెడితే నష్టపోయేది మీరు। ఎందుకంటే ప్రభుత్వం రేపు డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే। అల్టిమేట్ గా ఇవాల ఎవరెవరైతే దాడులకు తెగబడుతున్నారో ఎవరెవరైతే రౌడీ రాజకీయానికి తెరదిస్తున్నారో తప్పకుండా ఇంతకింత అనుభవిస్తారు। ఈ 15 రోజుల పైశాచిక ఆనందం ఏదైతే ఉందో మీరు ఏదైతే వికృతమైన రాజకీయం చేస్తూ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారో దీనికి ఇంతకింత తప్పకుండా అనుభవిస్తారు। నేను రాష్ట్ర డీజీపీని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది। రాష్ట్ర యంత్రాంగం బాలరాజ్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆయనకి మరి సెక్యూరిటీ కూడా పెంచాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎందుకంటే ఒక దళిత బిడ్డ ఒక కూలీగా పనిచేస్తూ ఆ స్థాయి నుంచి వాళ్ళ చదువుకొని మరి సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగిన రాష్ట్ర ప్రభుత్వ విప్గా క్యాబినెట్ ర్యాంక్ ఎదిగిన బాలరాజ్ గారికి ఈ పరిస్థితి ఉంటే मरी मिगता मा सामान्य कार्यकर्ता की इवा कांग्रेस रौडी मूकल तो एटदारे ऊहिचु इवा कांग्रेस पार्टी की नेन चेपे माट ओकटे 15 रोजुल पैशाचिक आनंदम कावाले एवना चेयंडी तप्पकुंडा 15 रोजुल तर्वात इंतकिंत अनुभविंचे परिस्थिति वस्तदनि चेप्पि कूडा हेच्चरिस्तू बालराज गारी अभिमानुलु बीआरएस पार्टी कार्यकर्तलु मरिंत कसिगा राबोये 15 रोजुलु पनिचेसी मी ओटुतोने ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా। అదే విధంగా ఈ రోజు కేటీఆర్ గారు ఏదైతే 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి అని ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు। గతంలో ఒప్పందం హత్యలు చేసే వాళ్ళు గాని ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునే వాళ్ళు, అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడమో లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో। ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసమో 2018 లో విశాఖపట్నంలో జరిగిన దాడి అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త। ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు గువ్వల బాలరాజ్ మీద దాడి కావచ్చు ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే। ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో దాడులతో సానుభూతిని మూటగట్టి
ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్. సో వీటి వెనకాల మొత్తంలో ఎవరు వ్యూహకర్తలు? ప్రశాంత్ కిషోర్ గారు ఇంకా టీఆర్ఎస్కి వ్యూహకర్తగా ఉండి ఇట్లాంటి వ్యూహాలు పన్నుతున్నాడా? లేకపోతే మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ఏ ఇట్లాంటి కుట్రలు, ఈ కుట్రలను అమలు చేయడంలో హరీష్ రావు గారు సహకరిస్తున్నాడా? ఇది కేసీఆర్కు తెలిసే జరుగుతుందా, కేసీఆర్కు తెలియకుంటే జరుగుతుందా? వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. ఇది ఎన్నికల అధికారులు చేపట్టవలసిన బాధ్యత. ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను, 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి అహంకారంతో అహంభావంతో మదమెక్కిన అచ్చోసిన ఆంబోతుల్లాక తెలంగాణ మీద పడి దోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఏ సానుభూతితో, ఏ కత్తిపోట్లో, ఏ మొండి కత్తిపోట్లో, లేకపోతే ఇంకేదో హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పండుకొని నాటకాలు, వీటన్నిటిని చూసి అయ్యో పాపం అనిగిన కనికరించినమా? మళ్ళీ మనము ఆత్మహత్యల వైపే మనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి ప్రతీకలైన దండుపాల్యం ముఠా లాంటి వాళ్ళు, కాలకే మూటా లాంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబము ఈరోజు ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఆ కుటుంబం ఏ విధంగా అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎంత దారుణానికైనా తెగబడతారు, ఎవరు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనక్కి పోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకున్నాడు, అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఏ విధంగా అయితే నాటకాలకు తెరలేపిండు హరీష్ రావు, మళ్ళీ ఈరోజు అదే రకమైన నాటకాలకు తెరలేపుతున్నారు. ఈ నాటకాలను అన్నిటిని కూడా మూటగట్టి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి పట్ల మీడియా మిత్రులు, ఎన్నికల అధికారులు, తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. కేటీఆర్ ప్రకటించిన 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని చెప్తున్నారు కదా, ఎందుకు ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నది? ఎన్నికల సంఘానికి మేము పదే పదే కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసినాం, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడికి వెళ్ళి ఫిర్యాదు చేసినాం. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ కేడర్ ఆఫీసర్ గజరావు భూపాల్ను, వాళ్ళ కింద డిఎస్పి అడిషనల్ ఎస్పీ కేడర్ అధికారులు కొంతమందిని రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి నియమించి ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నాడు చంద్రశేఖరరావు గారు ప్రైవేటు సైన్యంగా. రిటైర్ అయిన అధికారులను తక్షణమే తొలగించండి అని మేము ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఆఫీసర్ 5 సంవత్సరాలు పూర్తయిపోయింది, 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా, ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి. ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి. ఆ కేసులో హరీష్ రావుకు రాజుకున్న, హరీష్ రావు మనుషులకు రాజుకు ఉన్న కనెక్షన్స్ ఏంటివో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అప్పుడే ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు అవుతుంది. రెండవది, మేడిగడ్డలో జరిగిన నిర్మాణ లోపం వల్ల జరిగిన మేడిగడ్డ కుంగుబాటును అసాంఘిక శక్తులు ఏదో పేలుడుకు పాల్పడితేనే జరిగిందని పోలీస్ స్టేషన్ల తప్పుడు కేసులు పెట్టిన అధికారులను
తక్షణమే విచారించాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనేది అయితే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందో దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీ మనుషులను తెచ్చి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఎన్నికల అధికారులు విచారణ చేసి ప్రచారానికి పాల్పడిన వాళ్ళనే కాదు ఈ ప్రచారానికి ఉసిగొల్పి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఎన్నికల అధికారులు కేసులు పెట్టి వాళ్ళను విచారణకు తీసుకోవాలి.